హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత. దిస్ ఇస్ శ్రీలత, మీ తెలుగు అమ్మాయి ఫ్రమ్ జర్మనీ. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ యూరప్లోనే అతి కాస్ట్లీ కంట్రీ అయిన స్విట్జర్లాండ్. డార్లింగ్ మూవీలో మన ప్రభాస్ కొట్టే ఒక డైలాగ్ ఉంటుంది కదా, మళ్ళీ జన్మంటూ ఉంటే స్విస్లోనే పుడతా అని. ఆ కంట్రీలోనే ఉన్నామండి మనం. ఇక్కడ ఇవాళ మనం చూడబోయేది నయగారా ఫాల్స్. అదేంటి నయగారా ఫాల్స్? యుఎస్ఏలో కదా ఉండేది అనుకుంటున్నారా? ఇది మన యూరప్ నయగారా ఫాల్స్. దీని పేరు రైన్ ఫాల్స్, ది లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ ద యూరప్. అదేంటి ఏదో విల్కోమ్ మెల్కోవ్ అని రాసి ఉంది అనుకుంటున్నారా? అది వెల్కమ్ ఇన్ స్విస్ లాంగ్వేజ్. మీ శ్రీలత రిపోర్టింగ్ ఫ్రమ్ స్విట్జర్లాండ్. ఇక్కడ మనం ఎంట్రీ కోసం టికెట్స్ తీసుకోవాలి. ఎంట్రీ పర్ పర్సన్ 5 CHF ఉంది. స్విస్ వచ్చేసాం కాబట్టి ఇక్కడ కరెన్సీ చేంజ్ అయింది, వీళ్ళది CHF. సో మనం యూరో కూడా పే చేయొచ్చు, బట్ కన్వర్షన్ ఛార్జెస్ పడతాయి. ఒకసారి ఇక్కడ టికెట్ తీసుకొని ఎంట్రీ సైడ్ వెళ్ళొచ్చు. అసలు ఈ ప్లేస్ ఎక్కడ ఉంది, దీని స్పెషల్ ఏంటి, ఎందుకు దీన్ని చూడడానికి ఇంతమంది వస్తారు, ఇవన్నీ మీకు వీడియో మధ్యలో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ వెళ్తుంటే కొన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, అండ్ కౌ బాడీ షేప్స్తో చైర్స్ పెట్టారు. అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి అని డైరెక్షన్ బోర్డ్స్ కూడా పెట్టారు. అది ఫాలో అవుతూ ఎండ్ వరకు వచ్చాక 2 ఎంట్రీస్ ఉన్నాయి. ఒకటేమో వాక్వే త్రో దిగుతూ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడం, ఇంకొకటి ఏంటంటే లిఫ్ట్ యూజ్ చేసి కింద దాకా వెళ్ళి అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళడం. మీ మనసులో గెస్ చేయండి నేను ఏ వే యూజ్ చేస్తానో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కరెక్టే అయ్యారు. లెట్స్ గో టు ద లిఫ్ట్ వే. లిఫ్ట్ దగ్గరకు వచ్చాక అలా ఒక్కసారి అప్పర్ వ్యూ నుండి వాటర్ ఫాల్స్ కనిపించాయండి. అసలు వాట్ ఏ వ్యూ అండి, వాట్ అన్ ఎగ్జైట్మెంట్ టు గో టు నియర్. ఇలా ఈ లిఫ్ట్ యూజ్ చేసి మనం ట్రెక్కింగ్ చేయకుండా కింద దాకా వెళ్ళొచ్చండి. ఇక్కడ కిందకి వచ్చాక కూడా టికెట్స్ తీసుకోవడానికి ఆటోమేటిక్ టికెట్ మిషన్స్ ఉన్నాయి. బికాస్ బ్యాక్ సైడ్ నుండి ట్రెక్కింగ్ చేసుకుంటూ డైరెక్ట్ ఈ పాయింట్కి వచ్చేవాళ్ళు, అండ్ ఫాల్స్కి ఆపోజిట్ సైడ్ నుండి బోట్లో వచ్చేవాళ్ళు ఎంట్రీ టికెట్ తీసుకోవడం కోసం ఈ మిషన్ ఇక్కడ పెట్టారు. మనం ఆల్రెడీ టికెట్ తీసుకున్నాం కాబట్టి స్కాన్ చేసి డైరెక్ట్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. చాలామంది యూట్యూబర్స్ ట్రావెలర్స్ చాలాసార్లు చెప్పారు ఈ మాట, అండ్ ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను. ద ఫీల్ యూ గెట్ ఇన్ ద లైఫ్ అండ్ హౌ బిగ్ అండ్ బ్యూటీ ఇట్ ఈస్, కెమెరా అయితే అస్సలు జస్టిఫై చేయలేదండి ఆ ఎక్స్పీరియన్స్. జస్ట్ లవ్వింగ్ ఇట్. అండ్ అసలు ఇది మెయిన్ పాయింటే కాదు, వి విల్ గో డైరెక్ట్లీ నెక్స్ట్ టు ద వాటర్. నాకు ఇక్కడి నుంచి చాలా భయంగా ఉంది. స్లోలీ లెట్స్ గెట్ టు నియర్ బై. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ హౌ స్పీడ్ ద వాటర్ ఫోర్స్ ఈస్, అండ్ ఆ ఫోర్స్ దగ్గర ఆ బోట్ ట్రిప్ వి గోన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాతో పాటు మీరు కూడా ఈ ఎక్స్పీరియన్స్ అవ్వండి. వెల్కమ్ టు నయగారా ఫాల్స్ ఆఫ్ యూరప్, రైన్ ఫాల్స్. ఇది జస్ట్ చెక్కలతో చేసిన బ్రిడ్జ్లా ఉంది. కిందకి చూస్తే మాత్రం ఇంత హైట్లో ఉంది. కొంచెం తేడా కొట్టినా ఇంకా అంతే, డైరెక్ట్ ల్యాండింగ్ చెట్ల మధ్యల నుంచి కిందికే. ఇలా బ్రిడ్జ్ పైనుంచి కిందకి వస్తుంటే డిఫరెంట్ పాయింట్స్లో స్టాప్స్ ఉన్నాయి.
లైక్ కొంతమందికి మరీ నియర్ వెళ్ళాలంటే భయపడేవాళ్ళు, ఆర్ఎల్స్ సౌండ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇలా కొంచెం హైట్లో ఉన్న పాయింట్స్ నుంచే ఆగి చూడొచ్చు. చూడండి, రెయిన్బో కూడా ఫామ్ అయింది. ఎన్నిసార్లు అయినా చెప్పొచ్చు కెమెరాతో ఈ ఫీల్ని అయితే అస్సలు జస్టిఫై చేయలేం. చాలా హైట్ వాటర్ ఫాల్స్ ఎన్నో చూసాం, బట్ దీని స్పెషల్ ఏంటంటే ఆ ఫ్లో, ఆ స్పీడ్. నెవర్ ఐ విట్నెస్ దిస్ మచ్ ఫ్లో ఆఫ్ ఫాల్స్ ఇన్ ఇండియా. మర్చిపోయాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద 600 సబ్స్క్రైబర్స్. చూస్తున్నారు కదా నేను చేసిన ఈ ఎక్స్ప్లోరేషన్, ఇది నా 7th వీడియో. మీరు చూసేది ఇదే ఫస్ట్ వీడియో అయితే ప్లీజ్ ఒకసారి మిగతా వీడియోస్ కూడా చూడండి, అండ్ మీ ఫీడ్బ్యాక్ రిగార్డింగ్ ద వీడియోస్ చెప్పండి. లైక్ నేను చెప్పింది మీరు కనెక్ట్ అవుతున్నారా, అండ్ కంటెంట్ బాగుందా, వీడియోస్ ఎడిటింగ్ ఇలా మీకు నచ్చినా అండ్ నచ్చంది కమెంట్లో చెప్పండి, సో దట్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా అప్గ్రేడ్ అవ్వచ్చు. ఫర్ ఇన్స్టాంట్ అప్డేట్స్ అండ్ నేను ఆ ప్లేసెస్లో తీసిన పిక్స్ కోసం ప్లీజ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. మీరు కాసేపు ఈ మ్యూజిక్ అండ్ ఈ సౌండ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారనే షూట్ చేసిన ఫుటేజ్ ఎక్కువసేపు అలానే ఉంచాను, అండ్ ఈ వీడియో స్విస్ బార్డర్లో ఉన్న వాటర్ఫాల్స్ మాత్రమే. సో కీప్ వాచింగ్ ది ఛానల్ ఫర్ ద కంప్లీట్ స్విట్జర్లాండ్ టూర్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి రెడీగా ఉండండి ఫర్ మోర్ కంటెంట్. మనం ఎక్కడికి వెళ్ళినా ఫోటోషూట్ అయితే కంపల్సరీ. ఇలా ఒక వ్యూ పాయింట్ అయిపోయాక నెక్స్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి. అలా కిందకి వచ్చేసరికి వి విల్ ఎంటర్ ఇన్ టు ఏ కేవ్. ఏదో మన అరకు కేవ్లో ఎంటర్ అయినట్టే అనిపించింది, బట్ వాట్ ఏ వ్యూ పాయింట్. ఆ వాటర్ ఫోర్స్లో ఇక్కడ ఇంత దగ్గరికి రాగలమా అనిపించింది. చూడండి ఎలా ఉందో, ఎవ్రీ పాయింట్ వీ గెట్ నియర్ ఒక డిఫరెంట్ ఎగ్జైట్మెంట్. పర్టికులర్లీ ఈ పాయింట్ అయితే కాస్త స్కేరీ అండ్ వండర్ఫుల్. కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన ప్లేస్, ఎందుకంటే చూడండి ఆ వాటర్ మనకి ఎంత దగ్గరగా ఉన్నాయో. మనం అంత ఫోర్స్తో వచ్చే వాటర్ని కూడా టచ్ చేయొచ్చు, బట్ రియలీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, బికాస్ కింద కూడా ఆ వాటర్ వల్ల వెట్గా ఉండి జారుతుంది. అండ్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ది స్టాండింగ్ ఏరియా. జస్ట్ ఒక్కటి పిల్లర్ ఉంది అండ్ కింద మాత్రం ఆ వాటర్ ఫోర్స్ నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాయి.
అసలు ఎప్పుడు మెయింటెనెన్స్ అండ్ ఇన్స్పెక్షన్ చేస్తారో కూడా తెలీదు. క్రేజీ ఎక్స్పీరియన్స్ కదా, అంతా దేవుడి పైనే భారం. బట్ ఐఎమ్ ష్యూర్ దిస్ పీపుల్ విల్ కీప్ మెయింటెనెన్స్ ఇన్ రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్, సో నో వరీస్. సో గాయస్, లెట్స్ హ్యావ్ అనదర్ సౌండ్ ఎక్స్పీరియన్స్. ఆ పాయింట్ అయిపోయాక అక్కడ డైరెక్షన్ టువర్డ్స్ బోట్స్ అని రాసి ఉంది. సో ఇట్స్ టైమ్ ఫర్ బోటింగ్. నడుచుకుంటూ ఇంకాస్త కిందకి దిగితే వి రీచ్ టు ద బోటింగ్ పాయింట్. అండ్ అక్కడ డిస్ప్లేలో వాళ్ళు ఆఫర్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజింగ్స్ ఉన్నాయి. సో దాంట్లో బెస్ట్ ఈ బ్లూ అనిపించింది. సో టికెట్స్ తీసుకొని లెట్స్ గో ఫర్ బోట్ రైడ్. ది స్టార్టెడ్ జస్ట్ నార్మల్. ఒక 5 మినిట్స్ ఇట్స్ గాన్ టూ స్లో అరౌండ్. సో ఆ టైంలో నేను అలా కూర్చొని వాటర్తో ఆడుకుంటూ కొన్ని ఫొటోస్ దిగుతూ ఉన్నాను. దెన్ లైట్గా బోట్ షేక్ అయింది. ద నెక్స్ట్ థింగ్ వి సీ, మనం ఫాల్స్ దగ్గరికి వెళ్ళడం. మీరు వీడియోలో ఆల్రెడీ పైనుండి చూసే ఉంటారు కదా, లైక్ బోట్ ఆ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి రావడం. నౌ వీఆర్ ఇన్ దట్ బోట్ అండ్ నియర్ టు ద ఎక్స్పీరియన్స్. నేను ఇక్కడ ఎలాంటి ఫీల్ని ఎంజాయ్ చేస్తున్నానో అస్సలు ఎక్స్పీరియన్స్ చెప్పలేను. ఆ వాటర్ డ్రాప్లెట్స్ మన పైన పడడం అండ్ ఆ వేవ్స్ బోట్ని దూరంగా నెట్టేయడం, బోట్ ఏమో వేవ్స్కి నియర్ అండ్ నియర్గా వెళ్ళడం చాలా అంటే చాలా బాగుంది. దెన్ బోట్ డ్రైవర్ ఇంజన్ ఆఫ్ చేశాడు. ఇంకా బోట్ని ఒక్కసారిగా ఆ వాటర్ ఫ్లో నెట్టేస్తే సైడ్ వేస్లో బోట్ ఒక 1/2 కిలోమీటర్ దూరం వచ్చేసింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్. అండ్ ఇలా దూరం వచ్చేసాక అయిపోయింది అనుకునే లోపే మళ్ళీ ఇంకో సైడ్ నుంచి ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్లాడు. అండ్ ఇంకోసారి తన్వి తీరా ఆ ఫాల్స్ ఎంజాయ్ చేయొచ్చు.
యూరప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారా ఆర్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారా ప్లీజ్ కామెంట్లో చెప్పండి హలో కంపల్సరీ ఇలాంటి వాటర్ ఫాల్స్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఎక్కడ బెస్ట్ ప్లేసో ప్లీజ్ కామెంట్ చేయండి సో దట్ ఎవ్రీ వన్ షుడ్ నో ది ప్లేస్ ముందుగానే చెప్పినట్టు ఈ ప్లేస్ ఏంటి రైన్ రివర్ ఎందుకు ఇంత ఫేమస్ నాకు తెలిసింది అండ్ నేను తెలుసుకున్నది మీతో షేర్ చేస్తున్నా మోస్ట్లీ మీకు ఐడియా ఉండే ఉంటుంది స్విట్జర్లాండ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ ఆల్ప్స్ అదే మన కొండలు గుట్టలు అండ్ క్లైమేట్ వైజ్గా స్విస్ ఆల్ప్స్ ఆల్మోస్ట్ అంతా మంచు కొండలే దట్ టు దే ఆర్ ఇన్ టూ మచ్ ఏరియా ఆ మంచు కొండల నుండి ఫామ్ అయిన వాటర్ కిందకి వచ్చి ఫామ్ అయిందే ఒక రివర్ దానికి రైన్ రివర్ అని పేరు పెట్టారు బికాస్ ఆ కాలంలో ఒక లాంగ్వేజ్లో రెనోస్ అంటే రివర్ అంట అది అలా అలా రైన్ రివర్ అని పేరు చెందింది ఇలా మంచు కొండల నుంచి వచ్చిన వాటర్ సీలో కానీ ఓషన్లో కానీ కలవాలి బట్ స్విస్కి సముద్రం లేదు కిందకి వస్తే ఇటలీకి ఉంది స్విస్ పైన ఉన్న జర్మనీకి కూడా ఓషన్ కానీ సీ కానీ లేదు సో కింద డైరెక్ట్గా ఇటలీలో కలపడం కంటే త్రూఅవుట్ జర్మనీ పైకి తీసుకొచ్చి నెదర్లాండ్స్లో ఉండే ఓషన్లో కలిపితే జర్మనీకి అగ్రికల్చర్కి ఫ్యాక్టరీస్కి అండ్ సీ వేస్ట్లో ఉన్న ట్రాన్స్పోర్టేషన్స్కి కూడా యూజ్ అవుతుంది అని అండ్ త్రూఅవుట్ జర్మనీ ఈ రివర్ ఫ్లో అయ్యి నెదర్లాండ్స్లో ఉన్న సీలో కలిసిపోతుంది ఆ దారి మధ్యలో స్విస్ జర్మనీ బార్డర్ దగ్గర ఫామ్ అయిందే ఈ రైన్ వాటర్ ఫాల్ ఇక్కడ ఫస్ట్ చెప్పినప్పుడు అదర్ సైడ్ నుంచి బోట్లో రావచ్చు అన్నాను కదా ఇప్పుడు మనం బోట్లో టూర్ అయిపోయాక ఆపోజిట్ సైడ్ దిగాము ఇది కూడా టికెట్ ప్రైస్లోనే ఇంక్లూడెడ్ లైక్ మనం టూ సైడ్ బోట్స్ యూజ్ చేసుకోవచ్చు అక్కడ చూడండి ఫిషెస్ ఎన్ని ఉన్నాయో వాటర్ కూడా మంచిగా క్లీన్గా ఉన్నాయి ఇంకాస్త బయటికి వచ్చాక వి కేమ్ టు కంప్లీట్ అదర్ సైడ్ ఆఫ్ వాటర్ ఫాల్ అండ్ ఇక్కడ కూడా ఫుడ్ కోర్ట్స్ సిట్టింగ్ ఏరియాస్ ఉన్నాయి అలా ఒక ఐస్ క్రీమ్ తీసుకొని ఈ సైడ్ నుండి కూడా వ్యూని ఎంజాయ్ చేస్తూ కాసేపు టైం స్పెండ్ చేశాం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇట్ సైడ్ నుండి కూడా ఆ గ్రీనరీ ఆ వాటర్ ఫ్లో బోట్స్ ఐ రియలీ లవ్డ్ ఇట్ ఇక్కడ పక్కన ఉన్న బిల్డింగ్స్ చూడండి వాళ్ళకి 24 అవర్స్ వ్యూ పాయింటే కొంచెం బోర్గా అనిపించినా ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు మనం వచ్చింది అండ్ మనం కార్ పార్క్ చేసుకుంది కూడా అట్ సైడే కాబట్టి సో మళ్ళీ ఒక బోట్ యూస్ చేసుకుని అట్ సైడే వెళ్ళిపోవాలి చాలామంది వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టండి సో దట్ ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా యూరప్ ఎక్స్ప్లోర్ చేస్తారు సో ఇదండి మన యూరప్ నయాగారా ఫాల్స్ అయిన రైన్ ఫాల్స్ వ్లాగ్ హోప్ మీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటా వీడియో నచ్చితే లైక్ అండ్ కమెంట్ తప్పకుండా చేయండి ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత